తీసుకొని అది రిలేటెడ్ టు స్టడీస్ కానీ లేకపోతే ప్రొఫెషన్ కానీ వాళ్ళ లైఫ్లో ఫెయిల్ అయిపోయారు అని అనుకుంటుంటారు కానీ దే కాంట్ డిటాచ్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ వాట్ దే ఫెయిల్డ్ అండ్ యూ వెరీ రైట్లీ సెట్ మహేష్ బాబు గారు దట్ సక్సెస్లకి కామాలు మాత్రమే ఉంటాయి ఫుల్ స్టాప్లు ఉండదు దానికి డెస్టినేషన్ కాదు అది ఒక జర్నీ అని నేను కూడా ఇంతే ఇలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో సక్సెస్లో అలా వెళ్తూ ఉంటుంది అంతే ఇట్ ఈస్ అ జర్నీ ఇప్పుడు ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ వంశీ గారు వీఆర్ ఆల్ ప్రౌడ్ టు హ్యావ్ అ డైరెక్టర్ లైక్ యూ అండి ఎందుకంటే సినిమా అనేది చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ మీడియం దాన్ని చాలామంది ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు ఆ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ అవ్వకుండా మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా తీసుకొని చూపించినందుకు ఈ జనరేషన్లో ఉండే పిల్లలకు కూడా ఎంటర్టైన్మెంట్ని అందించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఆల్రెడీ చాలా ఎమోషనల్గా ఉన్నాను రియల్లీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మదర్స్ డే నాకు జన్మనిచ్చిన మా తల్లికి పాదాభివందనాలు అమ్మా నాకు చిన్నప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేసి నేను సాఫ్ట్వేర్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా వెంట ఎవ్వరు లేదు ప్రపంచం కూడా నన్ను నమ్మలేదు నువ్వు ఒక్కదానివే నన్ను నమ్మావు నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే నీ వల్లే అమ్మా ఈ సినిమా అయిపోయాక నేను ఇంటికి వచ్చాక నువ్వు నాన్న నన్ను హక్ చేసుకొని కళ్ళకు నీళ్ళు పెట్టుకున్నారు దానికన్నా విజయం ఇంకా నేనేం అడగలేను నాకు తెలిసి I think as a son I'm thankful to you నేను ప్రీ రిలీజ్ కూడా చెప్పాను నన్ను భరించినందుకు నన్ను లభించినందుకు అని థ్యాంక్ యూ అమ్మా మీకు నౌ కమింగ్ టు ద ఫిల్మ్ నేను ఆ రోజు ప్రీ రిలీజ్ రోజే అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను నా టీం మొత్తానికి వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా కాస్త తక్కువే ఫస్ట్లీ హరికి సాల్మన్కి మై బ్రదర్ ఎప్పటికీ నన్ను నా వెన్నంట ఉండి నన్ను నడిపించే హరి గారికి సాల్మన్కి మోహన్ గారికి సార్ ఐ మిస్ యూ హియర్ టుడే సార్ ఐ నో వాట్ యూ డన్ టు దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ ఎడిటర్ సునీల్ బాబు ప్రొడక్షన్ డిజైనర్ రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ అండ్ మై యుగేందర్ హీ వాజ్ రియల్లీ ద ఏంజిల్ ఇన్ ద ఎండ్ ఫర్ ద ఫిల్మ్ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు రాత్రి నిద్ర లేకుండా థ్యాంక్ యూ యోగి అండ్ ఎవ్రీబడి రిలేటెడ్ టు దిస్ ఫిల్మ్ దేవి మై బాడీ 16 years of our journey after 17 years of our friendship journey and I dedicate Maharshi to our friendship the music of Maharshi to our friendship thank you the way you stood by me a background score meer ichina vidhanam gaani I really can't thank enough to you oka superstar ni pettukoni Mahesh garu kuda ade annaru oka interval ki ఎప్పుడైనా ఒక యాక్షన్తోనో దేనితోనో ఎండ్ చేస్తారు వంశీ అలాంటిది ఒక సాంగ్తో ఎండ్ చేసి మళ్ళీ క్లైమాక్స్ కూడా ఒక సాంగ్తో ఎండ్ చేసి ఒక మ్యూజికల్ నరేషన్గా చెప్పి ఇది ప్రేక్షకులు ఈరోజు రీచ్ అవ్వడం అది నిజంగా మీ వల్లే జరిగింది అండ్ శ్రీమణి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అమేజింగ్ లిరిక్స్ ఒక భావాన్ని నేను ఎన్నో చెప్పాలనుకున్న దాన్ని ఒక సింగిల్ లైన్తో మీరు చెప్పేశారు ఈ సినిమాలో అలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక మ్యూజికల్ ఒక లిరికల్ జర్నీ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ శ్రీమణి ఫర్ ఆల్ యువర్ డెడికేషన్ అండ్ వాట్ ఎవర్ యూ పుట్ ఇన్ టు దిస్ and మొత్తం మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ మై ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కిషోర్ గారు మీ పేరు చెప్పడం మర్చిపోయాను రాజ్ గారు ఆ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు నన్ను క్షమించండి ఎందుకంటే మీరు అందరూ ఈ సినిమా కోసం ఎంత ప్రాణం పెట్టారో నాకు తెలుసు ద హోల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ అలాగే అందరు కూడా అండ్ కమింగ్ టు మై ప్రొడ్యూసర్స్ దత్ గారు ఎప్పుడో 7th క్లాస్లో నేను ఉన్నప్పుడు జయదేవిడు అల్లోక్ సుందరి సినిమా చూసి సినిమా అంటే పిచ్చి పుట్టింది నాకు అది ఇప్పటికీ చెప్తూ ఉంటాను ఆ సినిమా కోసం గోడలు దూకి నాన్నతో దెబ్బలు తిన్నాను నేను ఈరోజు May 9th రోజు అదే సినిమా రిలీజ్ అయ్యి సినిమా బిగినింగ్ వైజయంతి బ్యానర్ మీద జగదేకవీడు అతిలోక సుందర్ మ్యూజిక్ వస్తుంది సో ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ అ బ్లెస్సింగ్ సార్ May 9th అనేది తెలుగు సినిమా క్యాలెండర్ పైన వైజయంతి బ్యానర్ పేరు రాసేయచ్చు సార్ అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ యువర్ కరేజ్ ఈ రోజుకి మీరు చెప్పిన మాటలు సినిమా ఇప్పుడు కాదు సినిమా రిలీజ్ అవ్వని వారం రోజుల ముందు నుంచి నాకు ఆయన మెసేజ్ చేసి నాకు ధైర్యం ఇస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్ అండ్ పివిపి గారికి ఆయన ఇక్కడ లేరు లండన్లో ఉన్నారు అనా థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ద వే యూ స్టూడ్ బై మీ మీరు సినిమా డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత నాకు ఎడిటింగ్లో మీరు చూసిన తర్వాత మీరు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అండ్ ఈరోజు అవి నిజం అవుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ దిల్ రాజు గారు నేను ఇందాక నాకు జన్మనిచ్చిన తల్లి గురించి మాట్లాడాను ఆయన నాకు డైరెక్టర్గా జన్మనిచ్చిన నిర్మాత దిల్ రాజు గారు శిరీష్ గారు లక్ష్మణ్ గారు దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ నేను వాళ్ళని అంకుల్స్ అని పిలుస్తాను ఇప్పటికీ ఈరోజే పొద్దున నన్ను భయ్యా అని పిలువమన్నారు దిల్ రాజు గారు నేను ఒప్పుకోలేదు ఎప్పటికీ మీరు నాకు అంకులే అంకుల్ అనే పిలుస్తాను మళ్ళీ స్టేజ్ ముఖం కూడా అదే చెప్తున్నాను సో దిల్ రాజు గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి నా వెంట ఉండి నన్ను నడిపించి నన్ను సపోర్ట్ చేసి ఇప్పటికీ శిరీష్ గారు లక్ష్మణ్ గారు రోజు పొద్దున ఫోన్ చేసి రే వంశీ కొట్టేశావురా, పెద్ద కొట్టేశావు అనే మాటలు ఫోన్లో వినిపిస్తూ ఉంటే నిజంగా